ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులను వెంటనే చేపట్టాలని జీరో సర్వీస్ తో బదిలీలను అనుమతించాలని తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట కార్యనిర్వాహక అధ్యకులు ఏ మురళీమోహన్ రెడ్డి అన్నారు. సంఘం జిల్లా కార్యక్రమంలో జరిగిన సమావేశంలో వీరు మాట్లాడారు. గత 7 సంవత్సరాలుగా పదోన్నతులు 4 సంవత్సరాలుగా బదిలీలు లేక అదే క్యాడర్లో రిటైర్ అయ్యే పరిస్థితుల్లో ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని వెంటనే ప్రమోషన్లో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యకుడు ఏ లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జీవో 317 ద్వారా చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయుల విభజన కారణంగా స్థానికతను కోల్పోయిన అనేక మంది జూనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని 13 జిల్లాల స్పౌస్ బదిలీలను చేపట్టాలని ఎయిడెడ్ మోడల్ స్కూల్ కేజీబీవి గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులను అందజేయాలని పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కొరకు స్వచ్ఛ కార్మికులను పునర్నియమించాలని ప్రత్యక్ష నియామకాలు జరిగేలోగా విద్యార్థులకు ఆటంకం కలగకుండా పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇప్పిస్తూ కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారని మన రాష్టంలో కూడా సిపిఎస్సి విధానాన్ని రద్దు చేయాలని పండిత్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోడిశెట్టి రవికాంత్, రాష్ట్ర ప్రచురణల కమిటీ సభ్యులు తోట గంగాధర్, జిల్లా సహాయ అధ్యక్షులు వహీద్ ఖాన్, జిల్లా సంయుక్త కార్యదర్శి మేడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ విషయం ఏంటంటే రాబోయే సంక్రాంతి సెలవులలో తప్పకుండా బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి 317 యువలు జిల్లా 13 జిల్లాలు బ్లాక్ చేసినటువంటి స్కౌలు వాళ్ళని కూడా ఓపెన్ చేసి వాళ్ళ నేరావేది స్థానాలకు కూడా బదిలీ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయడానికి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ బదిలీలలో ప్రతి ఒక్కరికి కూడా జీరో సర్వీస్ ఆధారంగా అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఈ యొక్క విద్యారంగ సమస్యలలో నెలకొన్నటువంటి ఎఫ్ఎల్ఎన్ విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయంలో కూడా మరి ఉపాధ్యాయుల మీద పనిభారం పడకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని కూడా విడుదల చేయాలని, అట్లాగే ఈ యొక్క తెలంగాణ జిఎల్ఐసిలో కూడా ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి ఈ యొక్క నామినీ డబ్బుల రూపాయలను కూడా తక్షణమే మంజూరు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉన్న జీబా బకాయిలు కొన్ని విడుదలైనప్పటికీ కూడా ఇంకా కొన్ని కూడా మరి బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా విడుదల చేసే విధంగా మరి జీవో ఉత్తర్వులు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలలో బదిలీలు భద్రతలు ఉన్నప్పటికీ కూడా కేవలం విద్యాశాఖలో మాత్రమే గత 7 సంవత్సరాల నుంచి బదిలీలు లేక ఉపాధ్యాయులు ఉన్నటువంటి కేడర్లలోనే రిటైర్మెంట్ అయిపోతూ ఉన్నారు. మరి చాలా ఘోరంగా ఉంది, బాధగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వము దిగివచ్చి ఈ సంక్రాంతి సెలవులలో తప్పకుండా పదోన్నతుల షెడ్యూల్ చేపట్టి బదిలీ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాము.